తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకి ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని నల్గొండ శాసనసభ్యులు కంచల భూపాలరెడ్డి అన్నారు. నేడు చాకలి ఐలమ్మ రజక సంఘం ఆధ్వర్యంలో పొదుపు చేసుకుంటున్న ప్రోత్సాహకంగా 250 ఇస్త్రీ పెట్టెల్ని తన సొంత నిధుల నుండి ఉచితంగా పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలోని రజకులకి ఇళ్ల స్థలాలు ఉన్నవారికి 3 లక్షల రూపాయల ఇళ్లని మంజూరు చేస్తామని, ప్రస్తుతం 55 లక్షలతో మోడ్రన్ ధోబీ ఘాట్ ఏర్పాటు చేసి ప్రారంభించామని, మరో 2 కోట్ల రూపాయల వ్యయంతో మరో మోడ్రన్ ధోబీ ఘాట్ నిర్మాణానికి అవసరమైన నిధులు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ కులాల అధ్యక్షుడు అండ్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరి సత్యనారాయణ, జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకరాజు చెన్నయ్య, జిల్లా కన్వీనర్ పగిళ్ళ సైదులు, జిల్లా స్థాయి సభ్యులు గోళి శంకర్, చిలకరాజు సతీష్, గడ్డెం రాములు, భీమనపల్లి నగేష్, చెర్లపల్లి మల్లేష్, బి శంకరమ్మ, జిల్లపల్లి అరుణ, శైలజ తదితరులు పాల్గొన్నారు.